Hello friends, Namaste. My name is Lakshmi. Welcome to Lakshmi's channel. Today, I am going to terrace garden. I am going to take care of it. I am going to take care of it. I am going to share it with you today. First, I am going to see my jam. I am going to take care of it for 1.5 years. ఇక్కడ కాయలు చూడండి, చెట్టు నిండా పిందులు ఉన్నాయండి. ఈ జామ చెట్టుని మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు, నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు మనము అంటు మొక్కన తెచ్చుకోవాలి, లేకపోతే గ్రాఫ్టెడ్ మొక్కన తెచ్చుకోవాలి. ఈ అంటు మొక్క గ్రాఫ్టెడ్ మొక్క రెండు ఒకటే. ఎందుకు తెచ్చుకోవాలంటే ఈ అంటు మొక్కన గ్రాఫ్టెడ్ మొక్కన ఇవి 6 to 1 year లోపు మనకి పూత వస్తుంది, కాపు కాస్తుంది. అదే మనం విత్తనాలతో ఈ జామ చెట్టును పెంచుకుంటే 3 to 4 years దాకా మనకి కాయలు కాయవు. టెర్రస్ గార్డెన్ మీద పెంచుకున్నప్పుడు మనము ఎప్పుడైనా గ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకోవాలి, ఎందుకంటే మనకి కుండీల్లో పెట్టుకుంటాం కాబట్టి తొందరగా కాపు రావాలి. అదే విత్తనాల ద్వారా పెంచుకున్న మొక్క అయితే చాలా 3 years దాకా అంటే చాలా పెద్దగా పెరిగిపోతుంది. ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి, కాపు వచ్చిన దాకా మనకి డౌట్గానే ఉంటుంది. ఈ గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకున్నప్పుడు మనము కొద్దిగా పువ్వు వచ్చిన మొక్కని చూసి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే అది మనకి కాయలు కాస్తుందని గ్యారంటీగా నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనము తెచ్చుకున్న మొక్కని మన అట్మాస్ఫియర్కి అలవాటు అయ్యేటట్టు కొన్ని రోజులు మన టెర్రస్ గార్డెన్ మీద పాతకుండా వదిలేయాలి. తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత మన అట్మాస్ఫియర్కి అలవాటు అయిన తర్వాత మనము ఒక పెద్ద కంటైనర్ తీసుకోవాలి. నేను ఇది 100 రూపీస్ బకెట్ తీసుకున్నానండి. ఇంకొక జామ చెట్టు ఉంది, అది కూడా చూపిస్తాను. ఇలాగ పండ్ల మొక్కలకి మనము పెద్ద కంటైనర్ తీసుకోవాలి. 16 నెంబర్ పాట్ అయితే సరిపోతుంది, లేకపోతే ఇలాంటి బకెట్స్ అమ్ముతున్నారు 150కి బ్లాక్ టబ్స్ వాళ్ళ దగ్గర. ఇదైతే ఇంకా బాగా పనిచేస్తుంది. నేనైతే ప్రస్తుతం ఈ చిన్న బకెట్లో పెట్టుకున్నానండి. దీనికి మనము మొక్క తెచ్చుకున్న తర్వాత మనము సాయిల్ ఎలా కలుపుకోవాలంటే ఎప్పుడు నేను చెప్పే విధంగానే అని మళ్ళా చెప్తున్నానండి. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో చూస్తారు, ఇంకొకళ్ళు చూడరు, దానికోసమని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం. మనము మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలంటే 40% గార్డెన్ సాయిల్, బ్లాక్ సాయిల్ అన్నా పర్వాలేదు, రెడ్ సాయిల్ అన్నా పర్వాలేదు, మీ దగ్గర ఏ సాయిల్ ఉంటే ఆ సాయిల్. దాంట్లో 40% మీ దగ్గర కోకోపిట్, 40% కిచెన్ వేస్ట్ ఉంటే, లేకపోతే కౌడంకు పాత కౌడంకు ఉన్నా సరే, మేక పెంట్ ఉన్నా సరే 40% తీసుకోండి. లేకపోతే 30% తీసుకోండి, 40% లేకపోతే. దాంట్లో 20% కోకోపిట్ వేసుకొని ఒక గుప్పుడు వేప పౌడర్ వేసుకొని కొద్దిగా బోన్ మీలు, కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఎప్సమ్ సాల్ట్ ఎందుకంటే మొక్కని ఒక తొట్టులోంచి ఇంకో తొట్టులోకి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఎప్సమ్ సాల్ట్ కంపల్సరిగా వేసుకోవాలి. ఎప్సమ్ సాల్ట్ వేసుకుని నాటుకుంటే మొక్క స్ట్రెస్కి తట్టుకుంటుంది. నాటుకున్న తర్వాత మనము ఒక 30 డేస్ దాకా దీనికి మనము ఏ విధమైన ఎరువులు ఇవ్వక్కర్లేదు. అంటే వర్మి కంపోస్ట్ కానీ, ఆవు మేక పెంట కానీ, ఆవు ఎండిపోయిన పశువుల ఎరువు కానీ ఇవ్వక్కర్లేదు. 1 మంత్ తర్వాత అంటే 30 రోజుల తర్వాత మనము మట్టిని బాగా గుల్ల చేసుకొని మీ దగ్గర ఏ ఎరువులు ఉంటే ఆ ఎరువులు ఇచ్చుకుంటూ ఉండాలి. అలాగే ఇలాగ పూత మీద ఉన్నప్పుడు మనము దానికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అందిస్తూ ఉండాలి. పూత వచ్చినప్పుడు మనము కాల్షియం కంపల్సరీగా ఇవ్వాలి, పుల్ల మజ్జిగ ఇవ్వాలి పూత రాలిపోకుండా. కాయ సైజు రంగు మారాలంటే మనము మనము తయారు చేసుకున్న ఎగ్ ఆయిల్, ఎగ్ ఎమల్షన్ అంటారు కదండి, ఎగ్ ఆయిల్, బనానా పీల్ ఫెర్టిలైజర్, బనానా బెల్లంతో తయారు చేసిన ఫెర్టిలైజరు ఇచ్చుకుంటూ ఉండాలి.
ఈ చెట్టుకి మనం ఎక్కువ కాయలు తీసుకోవాలంటే మనము ఎప్పటికప్పుడు ఆకులు ఇలాగా కొమ్మలు ఇలాగా ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే అక్కడి నుంచి ఇంకొక చూడండి ఇలాగా బ్రాంచెస్ వస్తాయి, అప్పుడు మనకి ఎక్కువ పళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాగా మనము ఎరువులు ఎక్కువైపోతే ఇలాగ నల్ల మచ్చల్లాగా వచ్చేస్తాయని గమనించారండి. నేను దీని గబుక్కని ఈ పిండి మీద ఉన్నప్పుడు డిఏపి వేసేసాను. ఇలా మచ్చలు వచ్చేసి అట్లా వేయొద్దు, మీరు డిఏపి కంటే ఎన్పికే ఉన్న ఎరువులు ఇస్తూ ఉండండి. ఎగ్ ఆయిల్ 15 డేస్కి ఒకసారి, ఒకసారి ఇంకొక 15 డేస్కి బనానా పీల్తో తయారు చేసిన, కానీ బనానాతో తయారు చేసిన బనానా బెల్లంతో తయారు చేసిన ఫెర్టిలైజర్ కానీ ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ పూత వచ్చినప్పుడు మాత్రం మనం కంపల్సరీగా పుల్ల మజ్జిగ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఈ పండ్ల మొక్కలకి మాత్రం ఎండ 6 to 7 అవర్స్ ఎండ కంపల్సరీ ఉండాలి. వర్షాకాలంలో అయినా ఎండ వచ్చే ప్రదేశంలో పెట్టుకోండి. ఎండాకాలంలో అయితే ఇక చెప్పక్కర్లేదు, ఎండ వస్తుంది కాబట్టి మనము దీనికి రెగ్యులర్గా ఇచ్చుకోవాలి వాటర్ ఎండాకాలంలో. వర్షాకాలంలో అయితే మట్టి తడిగా ఉందా లేదా చూసుకొని ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. బంకమట్టిలాగా అయిపోతే దానికి వేరుకి గాలి వెలుతురు తగలదు, సూర్యరశ్మి అందదు, మట్టిని ఎప్పుడు ఇలాగ మనం పొడి పొడిలాడుతున్నట్టు ఉంచుకోవాలి. దీనికి అలాగే 15 డేస్కి ఒకసారి కాల్షియం ఇస్తూ ఉండాలండి. బోన్ మీల్ ఇచ్చుకోవచ్చు. మీ దగ్గర ఎగ్ సెల్స్తో తయారు చేసిన పౌడర్ ఉంటే ఆ పౌడర్ను కూడా ఈ మొక్కకి ఇచ్చుకోవచ్చు. నా దగ్గర 2 రకాల జామ చెట్లు ఉన్నాయండి. ఇది ఆర్డినరీ జామ అని ఇచ్చారండి, ఇది తైవాన్ జామ అని ఇచ్చారు. ఇది కూడా ఆర్డినరీ జామ లాగే ఉంది, దీనికి కూడా బాగా పూత వచ్చిందండి. ఇట్లాగా మనం ఎప్పటికప్పుడు దీన్ని మల్చింగ్ చేసేసుకుంటూ ఉంటే ఎక్కువ స్టెమ్స్ వస్తాయి. ఇదిగోండి జామకాయలు, దీనికి కూడా బూజు తెగులు వస్తుంది. అందుకనే మనము ఎవ్రీ 15 డేస్కి కంపల్సరీగా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇది కూడా నా చెట్లకైతే ఏమి లేవు తెగుళ్ళు చూడండి. ఇలా ఏమైనా కనిపించినా అయితే ఆకులు తీసేసుకుంటూ ఉండాలి మనం. తీసేసుకుంటే మనకి చెట్టుకు కూడా బలం పెరుగుతుంది. పండుటాకులు ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. ఇది వాటర్ ఎక్కువైపోతే పిందులు రాలిపోతాయి, అందుకే సమపాళ్ళలో వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇది మేకపెంట అండి, అంటే బాగా మాగిన మేకపెంట. ఒక 6 మంత్స్ది తడి మేకపెంట వేయకూడదండి, పురుగులు వచ్చేస్తాయి. అలాగే ఇది నీమ్ పౌడరు, దీని కొద్దిగా ఒక వేసుకొని కలుపుకుందాము. ఇదేమో ఎప్సమ్ సాల్ట్ అండి, మొక్క పచ్చగా ఉండడానికి వేరు వ్యవస్థ ఉండడానికి దీంట్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది మార్కెట్లో దొరికి, ఇది కూడా ఆర్గానికే. ఇది బోన్ మీల్, దీంట్లో కాల్షియం ఉంటుంది. ఇప్పుడు బోన్ మీల్ వెజిటేరియన్ బోన్ మీల్ కూడా అమ్ముతున్నారంటండి, కానీ నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేరియన్ బోన్ మీల్ కూడా అమ్ముతున్నారని ఆన్లైన్లో ఉన్నదండి, అది కూడా తెప్పించుకొని వాడచ్చు. ఇది మీరు బనానా పీల్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోలేకపోతే ఈ బనానా పీల్ పౌడరు నేచురల్ ఫెర్టిలైజరు, ఇది కూడా మీకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని 15 రోజులకు ఒకసారి ఒక చిన్న స్పూన్ తోటి 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి ఇది కూడా 15 రోజులకు ఒకసారి ఇస్తే మొక్క చాలా బలంగా పెరుగుతుంది. ఇదేమో ఇంట్లో తయారు చేసుకున్న బనానా ఫెర్టిలైజరు, బెల్లమ బనానాతో చేసిన ఫెర్టిలైజర్ అండి. ఇంకా 1 వీక్ అయింది ఇది. దీన్ని మనము 1 లీటరు ఒక లీటర్ నీళ్ళల్లో కొద్దిగా ఈ మోస్తాదు ఇస్తే మనం వడగొట్టుకోకుండా డైల్యూట్ చేసి ఇచ్చేస్తే పళ్ళ కలరు సైజు పూత రాలిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వీటన్నీ కలుపుకొని మనం మిక్స్ చేసుకొని ఈ మొక్కకి ఆ మొక్కకి కొంచెం కొంచెం ఇద్దాము.
ఫ్రెండ్స్ ఎరువేసాం కదండి, మనము వాటర్ ఇచ్చి పోసుకుందాము. కొద్దిగా చాలండి, మార్నింగ్ మొక్కలకి నీళ్ళు పోసాను. ఇప్పుడు ఈ చెట్టుకు కూడా కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.